తాండవ నదీ పరివాహక ప్రాంతం కాకినాడ జిల్లాకు సంబంధించి శ్రీ తపోవన ఆశ్రమంలో లోక కళ్యాణార్థం ఏడాది పొడవునా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా వివిధ దేవతామూర్తులు కొలువైన శ్రీ సత్యానంద తపోవన ఆశ్రమంలో శ్రావణ మాసం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి విశేష అలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారు వేద పండితులు వేద విద్యార్థులు ఇక ప్రత్యేకంగా సరస్వతి వారి నేతృత్వంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం వరకు కూడా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు కూడా జరిగాయి ఎందుకు సంబంధించి లోక కళ్యాణార్థం జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివరాలు స్వామీజీని అడిగే ప్రయత్నం చేద్దాం స్వామివారు ఈ లోక కళ్యాణార్థం మన ఆశ్రమంలో ఇటువంటి కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి ఈ శ్రావణ మాసం అధిక శ్రావణ మాసంలో విశేషంగా పురుషోత్తమ సపర్యాని తర్వాత నిన్నటి రోజు నారాయణీయ ఉత్సవం అని ఈరోజు వరమహాలక్ష్మి వ్రతమని నిత్యము ఏదో కార్యక్రమం సాగుతూనే ఉంది ఈ శ్రావణ మాసంలో శనివారం నాడు లిస్మునికి హనుమంతునికి మంగళవారం నాడు విశేషంగా మంగళగౌరి అదేవిధంగా సోమవారం శ్రావణ సోమవారం విశేషంగా చేయుట సంప్రదాయం అనుజాయంగా ప్రతి వర్షం చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో నేడు వరమహాలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించడమైనది భక్తులకు చిన్న ఈ పూజ కార్యక్రమం మానవులకి కావలసింది సుభిక్షత సౌఖ్యం ఈ సుభిక్షత సౌఖ్యం లౌకికంగా మనం ఎంత ప్రాకులాడినా ఎక్కడో ఏదో ఉంటుంది అట్లా ఈ మహావిష్ణువు యొక్క సపర్య చేసినప్పుడు ఆయనకు ప్రధానంగా ఎరువులు శ్రీదేవి భూదేవి శ్రీ అంటే ఐశ్వర్యం భూ అంటే పాడి పంటలు ఇవన్నీ మనకు కలిసి ఉంటే కానీ మన జీవనం మన కూడా ముందుకు పోదు కావున అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలి పాడి పంటలు క్షేమంగా ఉండాలి బాగా ఐశ్వర్యప్రదంగా ఉండాలి అని ఈ చేసేటువంటిది ప్రతి వారు ఆబాల గోపాలం ప్రతి వారు వారి వారి స్థాయి బట్టి ఈ పరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటారు అందరూ ఇళ్లల్లో చేసుకునేది చేసుకున్న ఇట్లాంటి సంస్థల్లో చేసేది లోక కళ్యాణార్థం అందరికీ కూడా శ్రేయస్సు కలిగించాలని చేసేది ఆ పరదేవతని ప్రార్థన చేశాం మొత్తానికి చూసుకుంటే ఈ శ్రావణ మాసానికి సంబంధించి నివాసాల్లో చేసుకునేది కేవలం ఆ నివాసానికి మాత్రమే పరిమితం అవుతుంది లోక కళ్యాణార్థం ప్రజలు ప్రతి ఒక్కరూ బాగుండాలి సర్వ జీవరాశులు బాగుండాలని ఇటువంటి ఆశ్రమాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న తరించిన లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని సరస్వతి స్వామీజీ తెలియజేశారు ఇది తపోన్లో జరిగే పూజా కార్యక్రమాల వివరాలు